ఈ సమావేశంలో మనం ప్రవేశపెట్టేది కేవలం ఓటన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతా ఉన్నాం. సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ తాత్కాలికంగా మరో 3 నెలల పాటు అంటే ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించిన బడ్జెట్కు ఆమోదం తెలిపే విధంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఇక ఇదే బడ్జెట్కు మరింత మెరుగులు దిద్ది మళ్ళీ కొలువు తీరబోయే మనందరి ప్రభుత్వం 2024 జూన్లో ఇదే సభలో అధ్యక్ష పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పిస్తుంది అని కూడా చెబుతూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఇక ఆ చర్చలోకి వెళ్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ చర్చలో అధ్యక్ష 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తా ఉన్న నిందలు, ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది ఆ నిందలకు జవాబు చెబుతూ వాటికి సంబంధించిన నిందలు అవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష మనం అధికారం లేకొచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారం లేకొచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడు కూడా ఊహించని విధంగా జరిగాయి. రాష్ట్ర ఆదాయాలు తగ్గడం, అనుకోకుండా ఖర్చులు పెరగడం, కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు. మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం 10% 15% పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష. అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం. కోవిడ్ మహమ్మారి దానివల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి, ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి, కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామనంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాట అంటే డెవల్యూషన్స్ అంటాం, అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సుల గుండా రాష్ట్రానికి రావాల్సిన వాట, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాట అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన 5 సంవత్సరాల పీరియడ్ కనుక గమనించినట్టయితే అధ్యక్ష ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి. అంటే దానికి ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న 5 సంవత్సరాలతో ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్రానికి వచ్చి డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూసిన పరిస్థితులు అధ్యక్ష. అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయము, విద్య, మహిళా సాధికారత ఇటువంటి రంగాల మీద అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు, ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది,
అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక 4వది అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనల్ని ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో అనూహ్య పరిస్థితుల మధ్య ఇటువంటి అన్ని పరిస్థితులను అధిగమించి ఈ 5 సంవత్సరాలలో ఒక గొప్ప పాలన చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పారు అధ్యక్ష. ఇక నేను చెప్పిన ఈ 4 అంశాలకు సంబంధించి అధ్యక్ష ఒకసారి గమనించినట్లే అధ్యక్ష కోవిడ్, అధ్యక్ష ఈ కోవిడ్కి సంబంధించి ఈ కోవిడ్ కారణంగా అధ్యక్ష ఈ 2 ఆర్థిక సంవత్సరాలు ప్రపంచంతో పాటు మనం కూడా అధ్యక్ష అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా 66,000 కోట్ల రూపాయలు మనం కోల్పోయాం అధ్యక్ష ఈ 2 సంవత్సరాలలో కోవిడ్కి సంబంధించి 3 సంవత్సరాలు 2019 నుంచి 2022 వరకు ఈ 3 సంవత్సరాలు ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు మనకు రావాల్సిన ఆదాయాలు దాదాపుగా 66,116 కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి మనం కనపడతా ఉంది అధ్యక్ష. అదే అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ స్లైడ్ కూడా ఒకసారి చూస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే రాష్ట్రం ఇంతకుముందు 2015 నుంచి 2019 అంటే గత పాలనలో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏ రకంగా పెరిగాయి అని చెప్పి చూస్తే రాష్ట్రంలో పెరిగిన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ దాదాపుగా 13.29% ప్రతి సంవత్సరం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ పోతూ ఉన్నాయి. అంటే నేను అంటా ఉన్నాను నాకు అధ్యక్ష రాష్ట్రంలో ఆదాయం ట్యాక్స్ రెవెన్యూస్ ఈ సంవత్సరం ఇంత ఉంది అని అంటే రేపు సంవత్సరం పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా ఉండదు అని చెప్పి ఆ రకంగా గత ఐదు సంవత్సరాలు చూస్తే స్టేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే 13.29% ఉంది అధ్యక్ష. అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ 13.29% గ్రోత్ రేట్తో అడుగులు ముందుకు పడిందంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో 224,603 కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష ఆ 3 సంవత్సరాలకు కలిపి 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకు సంబంధించి. అయితే రాష్ట్రానికి వచ్చింది ఎంత అని అంటే కేవలం 185,687 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో. అంటే రాష్ట్రం ఈ 3 సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల 38,916 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల 12.76% పెరుగుదలతో వాళ్ళకు గత 5 సంవత్సరాలలో వాళ్ళకుంటే వాళ్లకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. ఆ మేరకు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్లకు ఆ పరంగా కూడా చూస్తే 27,200 కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్ మనకు రావాల్సిన డబ్బులు కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ రెండు పరంగా చూస్తే 66,116 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల కాలంలో మనం గమనించడం మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇలా కోల్పోయిన ఆదాయంలో అధ్యక్ష సొంత పన్నుల రాబడి ఉంది, అలాగే కేంద్ర పన్నుల
లో రావాల్సిన వాటా కూడా రెండు కూడా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఆదాయాలు కోల్పోవడం, ఖర్చుల భారం పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయడం కూడా మనం అంతా కూడా గమనించాం. దీనివల్ల ఏం జరిగింది అని అంటే అధ్యక్ష, దీని ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగడం. ఈ రెండిటి వల్ల ఏం జరిగింది అని అంటే మన ఏం జరిగిందని అంటే దేశమే కాదు అధ్యక్ష, ఇతర దేశాలు కూడా, ఇంక్లూడింగ్ ఆర్ కంట్రీ, ఇంక్లూడింగ్ ఎవ్రీ స్టేట్, ఇంక్లూడింగ్ కంట్రీ, ఇంక్లూడింగ్ దేశాలు కూడా అందరూ కూడా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థను కుదిపేయటం కూడా మనం అంతా చూసాం. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు, మన రాష్ట్రం గురించి తర్వాత చెప్తాను ఎంత మెరుగ్గా మనం చేశామన్నది. బట్ దీని రామిఫికేషన్స్ ఏమిటి అని అంటే ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితి కూడా అదే అయింది. అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గుణాంకాలు కూడా ఒకసారి మనం అంతా కూడా గమనికలో తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 2013-14లో అధ్యక్ష వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో, అంటే వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో 2013-14లో అది 50% ఉంటే అధ్యక్ష, వారు అనుసరించిన విధానాల వల్ల దాన్ని 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి డెట్ టు జీడిపి రేషియోను తగ్గించగలిగారు. 50% 2013-14 ఉంటే 48% దాన్ని తీసుకొని రాగలిగారు. రకరకాల పద్ధతుల్లోనూ, రకరకాల ఫిస్కల్ డిసిప్లినరీ మెజర్స్ తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ. కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు నువ్వు గమనించినట్టయితే అధ్యక్ష, 2019-20 మీరు ఒకసారి మీరు గమనించినట్టయితే చూస్తే, ఏకంగా 2019-20-48 కాక కాస్త 58 నుంచి 61% ఏకంగా డెట్ టు జీడిపి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెరుగుదల కనిపిస్తూ ఉంది. అంటే ఏకంగా డెట్ టు జీడిపి ఏకంగా 48% నుంచి ఏకంగా 61% పోయి ఇవాళటికి కూడా 2023-24లో కూడా 57% అది ఈరోజుకి కూడా ప్రయాణం కనిపిస్తూ ఉంది. అధ్యక్ష, ఇక రెండో అంశం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, స్లైడ్ నెంబర్ 3 మా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా గమనించినట్లయితే అధ్యక్ష, ఇది కూడా కొన్ని బాధను కలిగించే అంశం మనకు కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, 2015 నుంచి 2019 మధ్యలో గమనించినట్లయితే అధ్యక్ష, కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు 42% రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా కింద ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేస్తే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ పీరియడ్లో అధ్యక్ష 35% మేరకు ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆ మేర కన్నా కూడా బెనిఫిట్ వచ్చింది. అంటే డెవల్యూషన్స్, కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా ఆర్థిక సంఘం సిఫార్సు 42% చేసినప్పటికీ కూడా కనీసం 35% అన్న వాళ్ళు ఇచ్చినారు. వాస్తవం ఏమిటనంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏదైతే 42% చేసినారో, ఆ చేసినది రాష్ట్రానికి మొత్తంగా 42% ఇస్తే ఏ రాష్ట్రమైనా కూడా సంతోషపడుతుంది. ఎందుకనంటే అది సిఫార్సు, దట్ ఈస్ వాట్ ఆర్థిక సంఘం సిఫార్సు. అయితే కేంద్రం అధ్యక్ష రాను సెస్సులని, సర్ఛార్జులని ఇటువంటివన్నీ వేయడం వల్ల ఈ సెస్సులు, ఈ సర్ఛార్జులు ఇవన్నీ కూడా ఈ ట్యాక్స్ డెవల్యూషన్ బ్రాకెట్లోకి రావు. అది నేరుగా వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది 100% దాంట్లో వచ్చిన ఆదాయం. కాబట్టి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు తగ్గుతా వస్తూ ఉన్నాయి. అదే ఒకసారి గమనిస్తే అధ్యక్ష, 13th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్లో కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు 32% చేస్తే అప్పట్లో 28% రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి. అదే 14th ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు 42% చేస్తే
కనీసం దాంట్లో 35% అన్నా కానీ కనీసం రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అధ్యక్ష 15వ ఆర్థిక సంఘం సిఫార్సు 41% అన్నా కనీసం రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి సిఫార్సు చేస్తే మన కర్మ కొద్ది 31.5% మాత్రమే కేంద్రం డెవల్యూషన్స్ నుంచి రాష్ట్రాలకు ఇస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే అధ్యక్ష దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కనీసం 35% అన్నా వచ్చే డెవల్యూషన్స్ మన దగ్గరికి వచ్చేసరికి అది 31.5% పడిపోయింది. అంటే 35 నుంచి 31.5% పడిపోవడం అంటే 10% డ్రాప్. అంటే ఆ డెవల్యూషన్స్లో కూడా మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవల్యూషన్స్ ఎంతైతే వచ్చినాయో ఆ డెవల్యూషన్స్ కూడా మనకు రాని పరిస్థితిలో రాష్ట్రాన్ని మనం నడపవలసిన క్లిష్టమైన పరిస్థితులు నడపవలసిన పరిస్థితులు మనం నడిపాము అని చెప్పడానికి చూపిస్తా ఉన్న డేటా అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అన్నది అధ్యక్ష గత 5 సంవత్సరాలలో ఒకసారి గమనించినట్లయితే ఇది డెవల్యూషన్స్ అధ్యక్ష. అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన డెవల్యూషన్ హక్కుగా రావాల్సిన వాటా 2018-19లో మీరు గమనిస్తే 32,000 వస్తే 2019-20కి వచ్చేసరికి మామూలు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కేంద్రానికి సంబంధించిన ఆదాయాలు పెరుగుతాయి, ఆ ఆదాయాలు పెరుగుదల వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు కూడా వాళ్ళు ఆటోమేటిక్లీ ఎక్కువగా ఆటోమేటిక్ ప్రపోర్షనట్గా పెరిగి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా న్యాచురల్గా కొంత ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ గమనిస్తే 2018-19లో 32,780 కోట్లు రాష్ట్రానికి వస్తే 2019-20లో 28,000 కోట్లకు తగ్గింది. 2020-21కి వచ్చేసరికి అది 24,460 కోట్లకే పడిపోయింది. కోవిడ్ కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, ఏదైనా కానీ పడిపోయిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. అది మళ్ళీ 2021-22కి 36,000 కోట్లకు చేరింది. ఇప్పుడు 2022-23కి 38,000 కోట్లకు స్లోలీ మళ్ళా బేస్ ఫ్యాక్టర్ తగ్గినప్పటికీ మళ్ళీ స్లోలీ ఇప్పుడుకు కాస్త కుదుట పడతా వస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష అదే మాదిరిగా గమనిస్తే ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అనేది గత అధ్యక్ష 2014-19 మధ్య జిఎస్డిపిలో కూడా అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిలో కూడా స్థూల ఉత్పత్తిలో కూడా అప్పట్లో 3.7%గా మనకు వచ్చే పరిస్థితి నుంచి 2019-2023 మన పీరియడ్కి వచ్చేసరికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.92% పడిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే మనకు రావాల్సిన డెవల్యూషన్స్ కూడా ఆ మాదిరిగా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇక మూడవ అంశం అధ్యక్ష, రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాల అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల ఎలా ఇవన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా గమనించినట్లయితే అధ్యక్ష చూస్తే అధ్యక్ష విద్యారంగాన్ని తీసుకుంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గుణాంకాల ప్రకారం అధ్యక్ష ఇది 2018 మార్చిలో రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష. ఈ 2018లో ఈ డేటాను రిలీజ్ చేస్తే ఆ డేటా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష జీఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గమనించినట్లయితే ఇది ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే జాతీయ సగటున 96.91 ఉంటే మన రాష్ట్రంలో 83.29%. చాలామందికి అనిపిస్తుంది అమ్మ ఒడి అనేది ఎట్లొచ్చింది బుర్రలోకి. ఈ డేటా చూస్తే ఎవరికైనా కూడా అమ్మ ఒడి అనేది ఎంత అవసరము అనేది ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ డేటా రిలీజ్ అయింది అధ్యక్ష 2018 మార్చిలో ఈ డేటా రిలీజ్ అయింది. ఈ డేటా గమనించినట్లయితే అధ్యక్ష
ప్రైమరీ స్కూల్స్లో జీఈఆర్ అంటే ఎన్రోల్ అయ్యే పిల్లల వివరాలను గమనిస్తే జాతీయ యావరేజ్ 96.91 ఉంటే 96.91 ఉంటే మన రాష్ట్రంలో వచ్చేసరికి 83.29తో రాష్ట్రంలో అధ్యక్ష 36 రాష్ట్రాలు యూనియన్ 29 రాష్ట్రాలు ప్లస్ 7 యూనియన్ టెరిటరీలు అంటే మొత్తం 36 ఉంటే అధ్యక్ష యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు పుట్ టుగెదర్ మన రాష్ట్రం వీఆర్ ఫిగరింగ్ ఆర్ సెల్స్ ఇన్ ద బాటమ్ మోస్ట్ 32 అంటే చివరి బాటంలో 32 ర్యాంక్లో మనం ఉన్నాం 36లో. ఆ రకమైన అద్వానమైన పరిస్థితిలో మనం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అంటే అటువంటి పరిస్థితిలో మనం రావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఎడ్యుకేషన్ మీద మనం థ్రస్ట్ ఇవ్వడం ఎంత అవసరమో మనం భావించి థ్రస్ట్ ఇవ్వడం మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే సిమిలర్లీ అధ్యక్ష రైతుల పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్టయితే అది కూడా అంతే అధ్యక్ష. 87,612 కోట్ల రూపాయల అధ్యక్ష రుణాలన్నీ కూడా రైతులందరికీ కూడా మొదటి సంతకంతోనే తాను మాఫీ చేస్తాను, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి నేను ఇంటికి రావాలి అని అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రకరకాలుగా టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వేయడము, ప్రతి చోట కూడా అబద్ధాలతో మోసాలతో మీటింగులు పెట్టడం, ఇవన్నీ చెప్పి ఏ రకంగా మోసం చేసి లాస్ట్కు 87,612 కోట్ల రూపాయలు రైతులు ఈయన కట్టద్దు అని అంటే కట్టకపోవడం వల్ల అవి తడిచి మూపుడైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏకంగా ఆయన ఎంత చేశాడు అని అంటే మొట్టమొదటి సంతకం రుణమాఫీ అని చెప్పిన వ్యక్తి, మొట్టమొదటి సంతకం రుణమాఫీ కదా దేవుడు ఎరుగు, 5 ఏళ్ళు కలిపి కూడా కేవలం 15,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష దీంతో రైతులు జీవితాలే నిజంగానే అగమ్య గోచరంగా కూడా తయారైన పరిస్థితులు కూడా మనమంతా మన కళ్ళతోనే మనం చూసాం. బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఏ రకంగా వేలం వేయడం కూడా మన కళ్ళలా మనం కూడా చూసాం అధ్యక్ష. అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి కూడా అదే పరిస్థితి. మహిళలకు సంబంధించి, మహిళ ఆర్థిక స్వావలంబనకు సంబంధించి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పడం, మాఫీ చేయకపోగా 2016 అక్టోబర్ నుంచి 0% వడ్డీ అనే పథకాన్ని సైతం ఆకచెల్లెమ్మలకు ఇవ్వకుండా అది కూడా రద్దు చేసేయడం, వీటి అన్నిటి ద్వారా ఏకంగా పొదుపు సంఘాలకు సంబంధించిన ఎన్పిఏస్ అండ్ అవుట్ స్టాండింగ్స్ ఆకచెల్లెమ్మలకు దాదాపుగా 18% ఎగబాకిన పరిస్థితులు మనం అంతా చూసాం. ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా పక్కకి వెళ్ళిపోయి అన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితుల్లో కూడా ఆ సంఘాల పరిస్థితిని మనం గమనించడం, ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రాన్ని మన పరిపాలన చేసే కార్యక్రమం మనం ముందుకు వేయాల్సి వచ్చింది. దానికి తగ్గట్టుగానే మహిళలకు సంబంధించి వాళ్ళ కాలం మీద నిలబెట్టే దిశగా ప్రతి అడుగు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇక మనం అధికారంలోకి వచ్చేసరికి అధ్యక్ష పరిస్థితులు గమనించినట్లయితే ఇంకొక న్యాయమైన పరిస్థితిలో మనం ఎక్కడ అధికారంలోకి వచ్చినామంటే అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్లో అధ్యక్ష మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటును, ఆ రెవెన్యూ లోటుకు మూలాలను కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష 60 ఏళ్లుగా అధ్యక్ష మనమంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష. అధ్యక్ష ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష. నేను మాటిమాటికి నేను విశాఖపట్నం ఎందుకు చెప్తాను అని అంటే ఎందుకు అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దానికి కారణం ఏంటంటే అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు, ఒక చెన్నయ్యో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. దానికి నిదర్శనమే అధ్యక్ష ఏ రకంగా మనం హైదరాబాదు కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అని చూపించే డేటా అధ్యక్ష. అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష దాంట్లో స్లైడ్ గమనించినట్లయితే అధ్యక్ష
విభజన కారణంగా అధ్యక్ష స్థూల ఉత్పత్తి పరంగా అంటే జిఎస్డిపి పరంగా ఒకసారి గమనించినట్లయితే కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి, కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి 17,31,148 కోట్లు 2018-19 ఉంటే 50% మనకు తెలంగాణకు ఇంకొక 50% కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ చూడాల్సింది ఏమిటంటే అధ్యక్ష, ఆ 50% 58% జనాభాకు, ఈ 50% 42% జనాభాకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అధ్యక్ష. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఏమిటి అని అంటే రాష్ట్రం ప్రతి సంవత్సరం 13,000 కోట్లు నష్టపోతుంది. 58% జనాభాకు 50% జిఎస్డిపిలో వాటా, ఇంకొక 50% వాటా 42% జనాభాకు. ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఇస్ రాష్ట్రం 13,000 కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్న పరిస్థితి ప్రతి సంవత్సరం. ఇంకా ఒక సైడ్ గమనించినట్టయితే అధ్యక్ష, జనాభా చూస్తే మంది 5,14,00,000 2018-19 తెలంగాణలో 3,63,00,000 అది జనాభా పరంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర విభజన వల్ల అధ్యక్ష తలసరి ఆదాయం తగ్గిపోయింది. తలసరి ఆదాయం అధ్యక్ష రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో 2,36,000 తలసరి ఆదాయంగా అక్కడ వాళ్ళకుంటే మన ఆదాయం 1,69,000 మాత్రమే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మన తలసరి ఆదాయం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రానికి ట్యాక్స్ల రూపాన వచ్చే ఆదాయాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే అది కూడా చూస్తే అధ్యక్ష 2018-19 వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం 58% జనాభా పెట్టుకుని స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు అయితే తెలంగాణ 42% జనాభా పెట్టుకుని వాళ్ళ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 65,000 కోట్లు. తక్కువ జనాభాకు ఎక్కువ ఆదాయం, ఎక్కువ జనాభాకు తక్కువ ఆదాయం, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పరిస్థితి కూడా ఆ మాదిరిగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష బాయన్సీ, అధ్యక్ష ట్యాక్స్ బాయన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం. అంటే ఎక్కడికైనా కూడా ఎప్పుడైనా కూడా ట్యాక్సులు ఎప్పుడు పెరుగుతాయి అని అంటే అగ్రేరియన్ ఎకానమీగా ఉన్న మనలాంటి రాష్ట్రాలలో ట్యాక్స్లలో పెరుగుదల తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఈ సర్వీసెస్ సెక్టర్ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఈ కంప్యూటర్స్ కానీ ఐటీ కానీ ఇవన్నీ ఎక్కడైతే ఈ సర్వీసెస్ సెక్టర్స్ ఎక్కడైతే ముమ్మరంగా ఉంటుందో ఈ సిటీస్లో అక్కడ ట్యాక్స్ రెవెన్యూస్ బాయన్సీ ఫర్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది. గమనించినట్లయితే అధ్యక్ష ఆ బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ అందుకే నేను విశాఖపట్నం అని చెప్పి అంత గట్టిగా ఎందుకు అంతగా చెప్తా ఉంటాను అంటే దాని కారణం అది అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి ఒకసారి నేషన్ యాజ్ అ హోల్గా ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష కాంట్రిబ్యూషన్ ఇంటూ జీడిపి ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ గమనిస్తే 18%. అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ నేషన్ వైడ్ గమనిస్తే 18% ఉంటే తెలంగాణలో కూడా తెలంగాణలో 17% ఉంది. ఆ మాదిరిగా ఉంటే మన రాష్ట్రంలో అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ 34%. అంటే దీనివల్ల ఏమవుతుందనంటే అధ్యక్ష దీనివల్ల ఏం జరుగుతుందనంటే మంది రైతులతో కూడిన ఎకానమీ. సో దీనివల్ల ఏమవుతుందనంటే ఎబిలిటీ టు జనరేట్ ట్యాక్స్ రెవెన్యూస్ మనకు తగ్గుతాం. దిస్ ఇస్ ఇన్హెరిటెడ్ లెగసీ ఇన్హెరిటెడ్. సో ఇటువంటి చోట అందుకనే ఇటువంటి చోట హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం ఇంకా దారుణం. దాని దెబ్బకి ఏమవుతుంది అని అంటే బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా తక్కువ కావడం. అందుకనే మీరు గమనించినట్టయితే అధ్యక్ష 2018-19 వచ్చేసరికి మన ఆంధ్ర రాష్ట్రంలో ట్యాక్స్ రెవెన్యూస్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు అయితే తెలంగాణలో స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 65,000 కోట్లు. అక్కడ జనాభా 42%, 3.63 క్రోడ్స్, మన జనాభా 58% అంటే 5.14 క్రోడ్స్. ఇటువంటి ఈ లెగసీ ఎంత దూరం తీసుకొని పోతుందని అంటే అధ్యక్ష ఈ 58% జనాభాకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు,
ఈ 42% జనాభాకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 65,000 కోట్లు కలెక్ట్ చేసే పరిస్థితిలో ట్రాన్స్లేట్ చేస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఈ విభజన వల్ల నష్టపోయింది ఎంత అని అంటే 13,000 కోట్ల రూపాయలు ఆదాయాల పరంగా మనం నష్టపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అంతే, ఎందుకంటే 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయంగా వచ్చే పరిస్థితి ఇలానే కొనసాగిందంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అంటే 65,000 కోట్లు, మన ఈ 5 సంవత్సరాలు అని అంటే దాదాపుగా 130,000 కోట్లు మనకి అదనపు ఆదాయం చేతిలో ఉండిండు. ఈ అదనపు ఆదాయం 130,000 కోట్లు మన దగ్గర ఉండింటే మనం ఎన్నెన్నో ఏమేమో చేసే అవకాశం మనకు కూడా ఎంతగానో వెసులుబాటు కల్పించేసి వెసులుబాటు ఉండేది. కానీ ఆ వెసులుబాటు అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశమన్నా కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయి అయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష. నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్లకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. కనీసం మన సపోర్ట్ అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అన్న ఇస్తారేమో అని ఆశ. అన్ఫార్చునేట్గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కేంద్ర కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష. మన కళ్ళ ఎదుర్కొంటే కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష. ఇన్ని ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష, ఇన్ని పరిస్థితుల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని సవాళ్ల మధ్య మన ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష గత 57 నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తూ వచ్చాం. ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము, ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము అనేది గమనిస్తే అధ్యక్ష, దేవుడి దయవల్ల ఇన్ని సమస్యలు మనం ఎదురున్నా, ఇన్ని సమస్యలు మనకున్నా కూడా అధ్యక్ష మన ప్రయాణంలో అధ్యక్ష ఈ 57 నెలల మన ప్రయాణంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష, ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా పూర్తిగా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి గతంలో ఎవరైనా కూడా అధ్యక్ష మన ప్రభుత్వం రాకమునుపు అధ్యక్ష 2019 సంవత్సరానికి ముందు అధ్యక్ష ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే 1 రూపాయి ఎటువంటి కరప్షను ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష ఎవరూ కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, ఏకంగా 255,000 కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష, చేసి చూపించగలిగాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. దీనికి తోడు అధ్యక్ష నాన్ డిబిటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే నెక్స్ట్ స్లైడ్ 8 తీసుకుందాం. నాన్ డిబిటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష నాన్ డిబిటీ స్కీమ్స్లో అంటే మన హౌస్ సైట్స్, ఈ విద్యా కానుక, ఈ ట్యాబ్స్, ఈ పవర్ సప్లై, ఈ సంపూర్ణ పోషణం, గోరుముద్ద, పీడిఎస్ రైస్, ఇటువంటి నాన్ డిబిటీ స్కీమ్స్ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇళ్ల స్థలాలు ఇటువంటి అన్ని తీసుకుంటే అధ్యక్ష 107,000 కోట్ల రూపాయలు నాన్ డిబిటీ కింద కూడా ఇచ్చడం. ఇదే మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ హౌస్ సైట్స్ కన్నా తీసుకుంటే దాదాపుగా 176,000 కోట్లు అవుతుంది కనీసం. అంటే మనం ఎందుకంటే అధ్యక్ష మనం ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత దాన్ని లేఅవుట్ చేసి
లేఅవుట్ చేసిన తర్వాత అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం ఏమైనా చేసే కొద్ది ఆటోమేటిక్లీ హౌస్ సైట్స్ విలువ ఆటోమేటిక్లీ 2.5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఆ ఇంటి విలువ కట్టిన తర్వాత పెరిగే పరిస్థితుల్లో కనీసం 2.5 లక్షలు తీసుకున్నా కూడా అదొక మరో 60,000 కోట్ల రూపాయలు అక్కడే క్లియర్ కట్గా పెరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, మీ గొప్పగా చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక రెండో అంశం అధ్యక్ష, ఇక మనందరి ప్రభుత్వంలో అధ్యక్ష జనరల్గా కూడా ఈ మన శత్రువులు ఎక్కువ అధ్యక్ష, అన్ఫార్చునేట్గా. ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ ఫైలు గోల చేసే వాళ్ళు కూడా ఎక్కువే. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి భ్రమ కల్పించే కార్యక్రమం చేసేవాళ్ళు కూడా మనకు అన్ఫార్చునేట్గా మనకు ఎక్కువే. ఇటువంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం అధ్యక్ష. ఇక్కడ వీళ్ళందరూ అధ్యక్ష చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష మన మీద, మనందరి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే ఎక్కువ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అని ఎప్పుడు కూడా మన మీద ఇంకొక ఆరోపణ ఎప్పుడు చేస్తూ ఉంటారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం తక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాం, జగన్ ఎంతసేపు ఉన్న బట్టలను మాత్రమే నొక్కుతాడు అని చెప్పి మన మీద ఇంకొక ఆరోపణ కూడా చేస్తాం అధ్యక్ష. ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పే ఫిగర్స్ అధ్యక్ష. ఇదంతా ఈ ఫిగర్లన్నీ కూడా దిస్ ఇస్ ఆల్ దీస్ ఫిగర్స్ ఆర్ కాగ్ రిపోర్ట్స్ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని రిపోర్ట్స్. ఇవన్నీ ఎంత శుద్ధ అబద్ధం అని అంటే అధ్యక్ష, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటును అధ్యక్ష గమనిస్తే యావరేజ్ కింద 15,227 కోట్ల రూపాయలు వాళ్ళు సంవత్సరానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళు ఖర్చు చేస్తే అధ్యక్ష, మన ప్రభుత్వం అధ్యక్ష ఈ 57 నెలల కాలంలో ఏటా సగటున 17,757 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద అధ్యక్ష. అధ్యక్ష, బీట్ నాడు నేడు స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇరిగేషన్ కానీ, రోడ్స్ కానీ, ఇటువంటివన్నీ అధ్యక్ష ఈ 17,757 కోట్లకు అదనంగా ఇంకొక మూడు కోట్లు కడతా ఉన్నాం. రామాయపట్నం అయితేనేమి, మచిలీపట్నం అయితేనేమి, మూలపేట అయితేనేమి, ఆ 3 కోట్లకు సంబంధించిన మరో 12,000 కోట్ల రూపాయలు అదనంగా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకా పెరుగుదల కనిపిస్తుంది. ఆ 12,000 కోట్లలో కూడా ఖర్చు చేయడం ఆల్రెడీ మొదలుపెట్టాం, దానికి సంబంధించిన ఖర్చు కూడా ఇంకా అడిషనల్గా యాడ్ అవుతా పోతూ ఉంటాం. బట్ అది తీసుకోలేదు అధ్యక్ష, తీసుకోకుండానే ఈ 17,757 కోట్ల రూపాయలు ఆ 3 కోట్లు పక్కన పెట్టి కూడా ఈ 17,757 కోట్ల రూపాయలు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మన ప్రభుత్వం సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్న అమౌంట్ అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక ప్రధానమైన మన మీద ఈ మనకు పడని వాళ్ళు, మనకు గిట్టని వాళ్ళు, ది సో కాల్డ్ ఈనాడు, ది సో కాల్డ్ ఆంధ్రజ్యోతి, ది సో కాల్డ్ టీవీ ఫైవ్, ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీళ్ళు మన మీద చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష. వాడు 10 లక్షల కోట్లు అంటాడు, వాడు 13 లక్షల కోట్లు అంటాడు, నోటికి హద్దు పొద్దు లేదు. నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు గ్యారంటీతో కూడా వివిధ కార్పొరేషన్స్, వివిధ సంస్థలకు చేసిన అప్పులు విత్ గవర్నమెంట్ గ్యారంటీస్, ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కూడా ప్రభుత్వం చేసిన, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అధ్యక్ష, గమనించినట్లయితే అధ్యక్ష, 3 స్లైడ్స్ క్లియర్గా కూడా చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా తీసుకుంటే అధ్యక్ష, విభజన నాటికి గమనిస్తే అధ్యక్ష, ఫస్ట్ కాలం అధ్యక్ష విభజన నాటికి స్టేట్ గవర్నమెంట్ డెట్టు, తర్వాత రెండో కాలంలో స్టేట్ విభజన నాటికి 118,050 కోట్లు స్టేట్ గవర్నమెంట్ డెట్ ఉంటే అధ్యక్ష, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ మరో 14,000 కోట్లు. మొత్తంగా చూస్తే డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ రెండు కలిపితే 132,000 రాష్ట్ర విభజన టయానికి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మే 2019 అంటే తను దిగిపోయేసరికి
May 2019 ఆయన దిగిపోయాడు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చింది జూన్లో వచ్చినాం. మనం వచ్చేదాకా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఒకసారి గమనించినట్టయితే 132,000 నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవి కూడా కలుపుకుంటే అధ్యక్ష ఇంకొక 21,000 కూడా అది కూడా కలుపుకుంటే టోటల్గా ఏ రకమైన నువ్వు ఏ భూతద్దం వేసినా ఏం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి ఏం ఎతికినా ఏమున్నా కానీ స్టేట్ గవర్నమెంట్ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ ఏ తీసుకున్నా కూడా అధ్యక్ష రాష్ట్ర విభజన టయానికల్లా 153,000 కోట్లు డెట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి 412,288 కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన దిగిపోయాడు. అంటే 153,000 కోట్లను కాస్త 412,288 కోట్ల రూపాయలు చేర్చి ఆయన దిగిపోతే మనం 412,000 కోట్ల రూపాయలు డెట్తో మన ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు అది 703,000 కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది. ఒకసారి ఈ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష డెట్లో ఎవరెవరి హయాంలో ఎంత గ్రోత్ రేట్ నమోదైందని చూస్తే టోటల్ గ్రోత్ రేట్ అండ్ డెట్ చూస్తే ఈ 453,000 కోట్లు కాస్త 412,000 కోట్లు కావడం అంటే చంద్రబాబు నాయుడు హయాంలో సంవత్సరానికి గ్రోత్ రేట్ 21.87% పెరుగుదల ఉంటే మన హయాంలోకి వచ్చేసరికి కేవలం 12.13% మాత్రమే పెరుగుదల కనిపిస్తూ ఉంది. పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు, స్కీములు లేవు, మంచి చేసిన పరిస్థితి లేదు, మంచి చేసిన చరిత్ర లేదు. కేవలం అప్పుడు ఉండింది డిపిటి, దోచుకో పంచుకో తినుకో. ఒక ఈనాడు కింద, ఒక ఆంధ్రజ్యోతి కింద, ఒక TV5 కింద, ఇంకొక దత్తపుత్రుడి కింద, ఈయన ఇంత, జన్మభూమి కమిటీలు ఇంత, ఇంతే. వీళ్ళు మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడా కూడా బటన్ నొక్కడం కానీ ప్రజలకు పేదవాళ్ళకు పోవడం కానీ అక్కచెల్లెమ్మల ఖాతాలోకి వెళ్ళడం కానీ ఎక్కడా జరగలేదు. ఏ అవ్వాతాత కూడా సంతోషంగా లేదు. మన హయాంలో అధ్యక్ష కోవిడ్, ఇంతకుముందు నేను చెప్పినా కదా అధ్యక్ష ఎటువంటి పరిస్థితుల్లో మనం వచ్చినామని చెప్పి, కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినాయి. కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ, కోవిడ్ వల్ల ఇంకా అదనపు ఖర్చు పెరిగినప్పటికీ, అన్ని జరిగినప్పటికీ, ప్లస్ ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా బటన్ నొక్కే కార్యక్రమం మనం తీసుకొచ్చినప్పటికీ, ఇన్ని 400,000 కోట్లు మనం ట్రాన్స్పరెంట్గా ఎక్కడా కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం పారదర్శకంగా ప్రతి అకౌంట్కు మనం చేర్పించిన పరిస్థితుల్లో ఇంత చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో 21.87% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ ఉంటే మన హయాంలో కేవలం 12.13% మాత్రమే ఉంది అధ్యక్ష. నిజంగా రికార్డ్ అధ్యక్ష. నేను చూపించినటువంటివన్నీ కూడా దిస్ ఇస్ ఆల్ RBI డేటా, కాగ్ డేటా, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా దీంట్లో అవాస్తవాల్యంలో అసెంబ్లీ ముందర ప్రవేశపెడుతున్నాం. స్టేట్ డెట్టే చూసుకుంటే అధ్యక్ష మామూలుగా స్టేట్ డెట్ అంటారు. స్టేట్ గవర్నమెంట్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ అని యూజువల్గా ఆ రెండు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆ రెండు మాత్రమే యూజువల్గా పరిగణలోకి తీసుకున్నా కూడా అక్కడ కూడా చూసుకుంటే 132,000 రాష్ట్ర విభజన అప్పుడు మనకు అప్పులుంటే రాష్ట్ర విభజన నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే May 2019 నాటికి 331,000 కోట్లకు పెరిగింది. అంటే 20.17% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే మన హయాంలో అదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్కు మన హయాంకు ఒకసారి గమనించినట్టయితే పెరుగుదల కేవలం 14.94% మాత్రమే పెరుగుదల కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మరో విషయం ఏమిటంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష గత 5 సంవత్సరాల అధ్యక్ష కేంద్ర ఆర్థిక సంఘం సూచించిన పరిమితిని అధ్యక్ష మించి చేసిన అప్పులు. ఇది కూడా మనం ఏంటంటారా, ఇది కూడా ఈ గిట్టని వాళ్ళందరూ కూడా
విపరీతంగా ఆయన అప్పులు చేస్తా ఉన్నాడు, విపరీతంగా తీసుకొచ్చేస్తున్నాడు, విపరీతంగా అది తీసుకొస్తున్నాడు, ఇది తీసుకొస్తున్నాడు, ఇది చెప్పడం లేదు, అది చెప్పడం లేదు, ఇష్టం వచ్చినట్టుగా మన మీద ఆరోపణలు చేసేవాళ్ళు మాట్లాడుతాడు. అయ్యనాడు ఒకడు, ఆంధ్రజ్యోతి ఒకడు, ఆ టీబీ ఫైవ్ ఒకడు, ఆ చంద్రబాబు నాయుడు ఒకడు, వీళ్ళకి వీళ్ళు కాక సొగం తెలిసి సొగం తెలియని కొంతమంది ఆయన అనుంగ బ్యాచ్ ఇదంతా కూడా ఈ కౌరవ సైన్యంలో భాగస్థులుగా ఈయనంతా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. దీక్ష ఇక్కడ గమనించినట్లయితే దీక్ష తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అధ్యక్ష 2014-19 మధ్య కేంద్ర ఆర్థిక సంఘం అధ్యక్ష పరిమితులకు మించి చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 28,457 కోట్లు కనిపిస్తూ ఉండే అధ్యక్ష. మీరు గమనించినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు, ఫిజికల్ డెఫిసిట్ అస్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి అంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ బారో చేసినారు అని, ఫిజికల్ డెఫిసిట్ యాజ్ రికమెండెడ్ బై ఫైనాన్స్ కమిషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏమిటి అని, ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్మిటెడ్ బై రికమెండేషన్స్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం వాట్ ఈస్ ద పర్మిటెడ్ నెంబర్ అని చెప్పి, చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిటెడ్ నెంబరు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డెట్టు గమనించినట్టయితే ప్రతి సంవత్సరము ఎక్సెస్సే. ఆ ఎక్సెస్ కాస్త ఆ 5 సంవత్సరాల పీరియడ్ 2014-2018 దాకా గమనిస్తే ప్రతి సంవత్సరం ఆ ఎక్సెస్ ఓవర్ బారోయింగ్ కింద ట్రాన్స్లేట్ అయ్యి ఆ ఓవర్ బారోయింగ్ 28,457 కోట్ల రూపాయలు ఆయన పీరియడ్లో 5 సంవత్సరాలలో ఓవర్ బారోయింగ్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్ నామ్స్కు కన్నా చెప్పిన సిఫార్సుల కన్నా ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ఫిజికల్ డెఫిసిట్ నామ్స్ ప్రకారం చేయాల్సిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తే, ఫిజికల్ బారోయింగ్ లిమిట్స్ కన్నా ఎక్కువగా బారో చేస్తే 28,457 కోట్లు వాళ్ళు బారో చేస్తే మన హయాంలో అధ్యక్ష ఆ ఫిజికల్ డెఫిసిట్ రికమెండేషన్స్కు మనం ఫిజికల్ డెఫిసిట్ పరంగా మనం బారో చేసిన అమౌంట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ 5 సంవత్సరాలలో 366 కోట్లు మనకు రికమెండేషన్ చేసిన దానికన్నా తక్కువ బారో చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి వాస్తవాలు ఇదైతే అధ్యక్ష ఎప్పుడు చూసినా ఏం చూసినా కానీ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడము, అబద్ధాలను నమ్మించాలని ప్రయత్నం చేయడము ఇదే పనిగా పెట్టుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక డేటా కూడా గమనించండి అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష వాళ్ళు చేసిన మొత్తం అప్పును వారి స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపితో ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష జిఎస్డిపి అంటే టోటల్గా వాళ్ళు తీసుకొచ్చిన అప్పు వాళ్ళు రాకమునుపు 153,000 కోట్లు వాళ్ళు రాకమునుపు వచ్చి ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు 5 ఏళ్ల పీరియడ్లో వాళ్ళు 412,000 కోట్లకు దాన్ని తీసుకొని పోయినారు అధ్యక్ష. అంటే వాళ్ళు 5 ఏళ్ల పీరియడ్లో వాళ్ళు తీసుకొచ్చిన డెట్ 258,941 కోట్లు వాళ్ళు డెట్గా వాళ్ళు తీసుకొచ్చినారు అధ్యక్ష. అదే 5 సంవత్సరాలకు సంబంధించి క్యూములేటివ్ జిఎస్డిపి అంటే ప్రతి సంవత్సరం జిఎస్డిపి 200,000 కోట్లు ఉంటుంది, ఆ 100,000 కోట్ల మీద నువ్వు ఇంత పర్సంటేజ్ 3%, 3.5%, 4% పరిస్థితిని బట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ప్రకారం మీరు అప్పు తెచ్చుకునే మీకు వెసులుబాటు ఉంటుంది. ఆ జిఎస్డిపి నెంబర్స్ ఆ 5 సంవత్సరాలకు కూడా కలిపితే క్యూములేటివ్గా కలిపితే 34,73,475 కోట్ల రూపాయలు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పు 258,941 కోట్లు అయితే 7.5% ఆయన చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి మీద క్యూములేటివ్ జిఎస్డిపి మీద ఆయన క్యూములేటివ్గా ఆయన తీసుకొచ్చిన అప్పుల పర్సంటేజ్. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఆ 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జీడిపి మీద వాళ్ళు తీసుకొచ్చిన అప్పులు కాస్త అప్పులు ఎంత అని గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్ 3.6% ఉంటే స్టేట్ గవర్నమెంట్ బారోయింగ్ 7.5% కింద చూపిస్తారు. 7.5% అయితే మన హయాంలోకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అయితేనేమి రకరకాల కారణాలు అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్స్ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్టే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ అప్పుల పర్సంటేజ్ 6.5% ఆఫ్ దేర్ జీడిపి. జీడిపి 5 సంవత్సరాల జీడిపి నెంబర్స్ క్యూములేటివ్లో వాళ్ళు బారో చేసింది 6.5% అయితే
మనం బారో చేసింది ఓన్లీ 5.2% ఆఫ్ ఆర్జీఎస్పీ 5 ఇయర్స్ క్యూములేటివ్ గా. సో ఏ రకంగా చూసినా కూడా, ఏ రకంగా కూడా చూసినా కూడా, ఏ స్టాండర్డ్లో గమనించినా కూడా, అప్పుల పరంగా కానీ, గవర్నెన్స్ పరంగా కానీ, ఫిస్కల్ మేనేజ్మెంట్ పరంగా కానీ, ఏ పరంగా చూసినా కూడా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్పడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను, గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. అసలు యాక్చువల్గా ఈ మాదిరిగా పరిపాలన చేయగలుగుతామని చెప్పి నిజంగా ఎవరు ఊహించని విధంగా మన ఆయన అంటాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేను పరిపాలన చేసిన నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఎందుకు ఉంది అధ్యక్ష ఎక్స్పీరియన్స్, ఎవరికి అర్థం కాదు, కొట్టుకునేదానికి తప్ప ఎందుకు ధరంగా ఎందుకు సరిపోదు. మాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ రకమైన నెంబర్స్తో ఈ రకమైన ఫిగర్స్తో వి ఆర్ షోకేసింగ్ దట్ హౌ బెస్ట్ వీ కెన్ ఈ మాదిరిగా ఎలా పరిపాలన చేయగలుగుతామని మేము చూపిస్తూ ఉన్నాం అధ్యక్ష. నిజాలు ఇలా ఉంటే అధ్యక్ష, మన ప్రభుత్వం మీరు గమనించినట్టయితే అధ్యక్ష, ఆ 5 సంవత్సరాల పీరియడ్లో మన ప్రభుత్వం 291,000 కోట్లు మనం అప్పు చేస్తే, ఈ 291,000 కోట్ల అప్పును వాడు 13 లక్షల కోట్లు అంటాడు, వాడు 10 లక్షల కోట్లు అంటాడు, ఇష్టం, వాళ్ళ ఇష్టం ఏదైతే దాన్ని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 14 ఏళ్ళు సీఎంగా అధ్యక్ష తాను చేసింది ఏమిటనంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 14 సంవత్సరాలు ఉన్నా కూడా తాను చేసింది ఏమిటి అధ్యక్ష, కుటుంబాలకు ఏమీ చేయలేదు. ఏ ఒక్క కుటుంబానికి కూడా పలాని మంచి తాను చేయగలిగినాడు, పలాని మంచి తాను చేసినాడు అని ఎక్కడా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ మధ్యకాలంలోనే నా లాస్ట్ 2 స్పీచ్లలో కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళి అడగమని చెప్తా ఉన్నా, 10 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ తీసుకోమని చెప్తా ఉన్నా. ఆ ఇంట్లో ఉన్న ఆ లబ్ధిదారుడు, ఆ ఇంట్లో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు 10 సంవత్సరాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళే తీసుకుని, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మన ఐదు సంవత్సరాల మన పరిపాలనలో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళనే చూడమని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో కనీసం 1 రూపాయి అయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు చేరిందా అని చెప్పి వాళ్ళని అడగమని చెప్తా ఉన్నా. అదే ఈ ప్రభుత్వ హయాంలో, మన ప్రభుత్వ హయాంలో 800,000 రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు పడిందో వాళ్ళనే అడగమని చెప్తా ఉన్నాం, వాళ్ళనే గమనించమని అడుగుతాం అధ్యక్ష. బాబు చేసిన ఆ అప్పుల్లో అధ్యక్ష, మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్, అదే రాష్ట్రం అదే బడ్జెట్, కేవలం మారిందల్లో ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష. మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు, కేవలం మారిందల్లో ఒక ముఖ్యమంత్రి మాత్రమే మార్పు మాత్రమే జరిగినప్పుడు, అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు, మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది, ఎందుకు గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా, గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆ డబ్బులన్నీ ఎవరు జోబీలేకపోయాయి అని చెప్పి కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను, 255,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము, ఏ ఆధార్ నెంబరు, ఏం బ్యాంక్ అకౌంటు, ఏం డీటెయిల్స్ అని చెప్పగలుగుతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు, ఈ డబ్బులన్నీ ఎవరు జోబీలేకపోయాయి, ఈనాడికి ఎంత పోయింది, ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది, TV5కి ఎంత పోయింది, చంద్రబాబుకి ఎంత పోయింది, జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది, దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనం చేయని అప్పును మనం చేసినట్టుగా, తాను చేయని అభివృద్ధిని తానే చేసినట్టుగా మాట్లాడడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అధ్యక్ష ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో పట్టుదలతో, ఎంతో నిబద్ధతతో అధ్యక్ష రాష్ట్రంలో రైతన్నలకు, రాష్ట్రంలో పిల్లలకు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు, రాష్ట్రంలో అవ్వాతాతలకు, రాష్ట్రంలోని సామాజిక వర్గాల సంక్షేమం కోసం అడుగులు
ఏ రకంగా ముందుకు వేశామో ఈ 5 సంవత్సరాల మన పరిపాలనే ఒక నిదర్శనంగా హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. అధ్యక్ష, ఇవన్నీ నిజాలే అయినా అధ్యక్ష, ఇవన్నీ కూడా నిజాలే అయినా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్న నిధులు ఆశించినంతగా రాకపోయిన అధ్యక్ష, బాబు చేసిన వల్లమాలిన అప్పులను ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు అసలు కట్టుకుంటూ కూడా అధ్యక్ష, మరోవంక కోవిడ్ కారణంగా దాదాపు 2 ఆర్థిక సంవత్సరాలు పూర్తిగా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యక్ష ఏ కారణము చూపించలేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి అని చెప్పి ఎగగొట్టలేదు. ఎగరగొట్టడానికి అన్ని కారణాలు చూపించి ఏది కూడా ఎవరికి కూడా మంచి చేసే విషయంలో ఎక్కడా కూడా ఎగరగొట్టలేదు అధ్యక్ష. ఎన్ని కారణాలున్నా కూడా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా, ఎన్ని అవస్థలున్నా కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పి చెప్పడానికి ఇచ్చిన ప్రతి మాట అధ్యక్ష నిలబెట్టుకుంటూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేసి ప్రతి మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి తీసుకుని పోయి దాన్ని చూపిస్తూ ఈరోజు ఆశీస్సులు అందుకుంటా ఉన్న ప్రభుత్వం మనది మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతాను అధ్యక్ష. అధ్యక్ష, కాబట్టి అధ్యక్ష ఇంటింటి ఆర్థిక వ్యవస్థను మనం మార్చగలిగాం, పేద కుటుంబాలకు వీలైనంత అండగా నిలబడగలిగాం, పేదలకు అందించే ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష వారి తలరాతను మార్చే విధంగా, వారి భవిష్యత్తును మార్చే విధంగా, వారి పిల్లలు పేదరికం నుంచి బయటకు వచ్చే విధంగా ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష బాధ్యతతో ఖర్చు పెడుతూ, బాధ్యతతో వాళ్ళకి ఇస్తూ హ్యూమన్ క్యాపిటల్ను మీద పెట్టుబడిగా పెడతా వచ్చినాం అధ్యక్ష. అధ్యక్ష మీరే ఆలోచించండి, అధ్యక్ష మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ప్రజలందరూ కూడా దీన్ని చూస్తా ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా కూడా 5 సంవత్సరాల పాలన చేసి 5 సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని కానీ మంచి చేయలేదని కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? అధ్యక్ష, నేను ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? చెట్టాకు గాలికి ఎగిరిపోతారు. ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఇంతే కదా అధ్యక్ష, జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ, జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? అలక్ష్యం చేయమని అడుగుతా ఉన్నా. ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్ని, ఇన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఇంతమంది, ఇన్ని పార్టీలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పార్టీ, ఇన్ని పొత్తులు ఆ పక్క చూస్తే అర్జునుడు ఒకడు. అధ్యక్షం చేయమని అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష. అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగు లేదు అధ్యక్ష. దీని అర్థం ఇదే. అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రజల్లో వారు లేరు కాబట్టి ప్రతిపక్షం కుట్రలను, పొత్తులను ఆశ్రయించింది అధ్యక్ష. పొత్తులతో పాటు అబద్ధాలని, మోసాలని కూడా నిజంగా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం అధ్యక్ష.
అందుకనే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త వాగ్దానాలతో కొత్త కొత్త గారడీలు చేస్తూ ఉన్నాడు. అసలు ఎక్కడా లేని కొత్త కొత్త వాగ్దానాలు అధ్యక్ష. ఈ వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష, ఒక్క విషయం, ప్రతి ఇంట్లో ప్రతి పేద కుటుంబం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. దీని గురించి, ఈ వాగ్దానాల గురించి, చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష, ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతాను. ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబుకు ఎన్నేళ్ళని? చంద్రబాబు నాయుడు వయసు 75. ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? 45 ఏళ్ళు అధ్యక్ష. చంద్రబాబు మొదటిసారి సీఎంఐ ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? దాదాపు 30 సంవత్సరాలు అధ్యక్ష. మరి ఇన్నేళ్ల తర్వాత కూడా అధ్యక్ష, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓట్ వేయండి అని ఆయన ఓట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష, నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష. ఈరోజు కూడా అధ్యక్ష, ప్రతి పేద కుటుంబం అధ్యక్ష, ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి, ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే, ఇన్ని సంవత్సరాల తర్వాత, 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 75 ఏళ్ళ వయసు, 45 ఏళ్ళ రాజకీయ జీవితం, 30 ఏళ్ల కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెబితే ఈరోజు కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు, కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది ఇవాళటికి కూడా అధ్యక్ష. ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష. అధ్యక్ష, బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, బాబు, చంద్రబాబు అధ్యక్ష, మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష. ఎందుకనంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు. అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది. ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఇన్ని హామీలను పెడతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్, ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందని చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు. కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు. ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునేదానికి ఏమి లేని అధ్వానమైన పరిస్థితిలో ఆయన పాలన సాగింది. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇన్ని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన, 75 ఏళ్ళ వయసు అని చెప్పినాను, 30 ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను, 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పినాను, 14 ఏళ్ళు పాలన అని చెప్పినాము, ఎన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్నా కనిపిస్తుందని అడుగుతున్నా. ఒక స్కూలు కనిపించదు, ఒక హాస్పిటల్ కనిపించదు, ఒక బిల్డింగ్ కనిపించదు. పైగా స్కూళ్ళన్నీ నిర్వీర్యం. మే
స్కూళ్ళల్లో పరిస్థితి నేను చెప్పాల్సిన పనుల చంద్రబాబు నాయుడు హయాంలో ఏమాదిరిగా ఉన్నాయో ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ మనిషి ఇప్పుడు కూడా ఈ మనిషి గురించి ఎందుకు ఇంతగా నేను చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు కూడా అధ్యక్ష మరోసారి అలాంటి అబద్ధాలు, మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నాడు. అధ్యక్ష ఈ మనిషిని నమ్మడం అంటే ఏమిటంటే, అధ్యక్ష బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథలో పులి మాదిరిగా కొత్త ఎర్రలతో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు. అధ్యక్ష ఈ మనిషిని నమ్మితే ఆ పులి కథే గుర్తుకొస్తుంది. అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు అధ్యక్ష బాబదారిద్ర్యం ఎందుకు అన్నది బాబు సిద్ధాంతం. అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్ర్యం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం. అధ్యక్ష ఏమైనా చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేటప్పుడు ఏముంది, లక్ష అయితేనేమి కోటి అయితేనేమి యాదైనా చెప్పేసి అది ఆయన సిద్ధాంతం. అధ్యక్ష నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు, ఇది ఆయన సిద్ధాంతం. అధ్యక్ష ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అని అంటే, అధ్యక్ష ఇటీవల ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష ఇటీవల ఈ మధ్యకాలంలోనే. ఆ 4 రాష్ట్రాలను తీసుకున్నాడు అధ్యక్ష. తీసుకుని ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు, ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష. అందులో నుంచి ఒక 6 డజన్ తీసుకున్న అధ్యక్ష వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన మాటలు నమ్మరు కాబట్టి మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పి ఆయన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ 6 డజన్ హామీలను తీసుకొచ్చారు. అధ్యక్ష హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు, కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు, వాగ్దానాలన్నీ మిగతా 4 రాష్ట్రాల్లో ఎవడోడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు. ఒక 6 డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు, ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడీ కిచిడీ చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు అధ్యక్ష. అధ్యక్ష ఈ కిచిడీ వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా, నిజంగా చేయమా, చేసే అవకాశం ఉందా, పరిస్థితులు ఉన్నాయా, ఆలోచనలు లేవు, కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా, ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక్క దిక్కుమాలిన ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష మరో వంక అధ్యక్ష, అంతకుముందే అధ్యక్ష పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇచ్చేస్తున్నాడని, ఇది నిజంగా ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే ఈ మాదిరిగా తను కిచిడీ తయారు చేసేటప్పుడు మరో వంక ఒకసారి గమనించినట్టయితే అంతకుముందే పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇస్తున్నాడని, ఇలా ఇవ్వటం సరికాదని, సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, జగన్ మాదిరిగా డీబీటీ ఇచ్చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, ఇదే చంద్రబాబును మోస్తా ఉన్న ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే రాతలు రాసి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్ ఇంత చెప్పినాడా, నేను ఇంత చెప్తాను అని చెప్పి ఏకంగా వీళ్ళు మోసాలు చేసేదానికోసం ఇన్ని చేస్తూ ఉంటే ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతి కుటుంబం కూడా దీంట్లో చర్చ జరగాల, అంటే వీళ్ళకి సిన్సియారిటీ ఎక్కడుంది, వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది, వీళ్ళకి నిజాయితీ ఎక్కడుంది, ఏదన్నా ఒకటి చెప్తే చేస్తారా అని ప్రజలు నమ్మడానికి వీళ్ళలో ఎక్కడ ఉంది నిబద్ధత అని చెప్పి
ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు ఏ ఒక్కరు కూడా అధ్యక్ష అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం వీళ్ళు ఉపయోగపెట్టుకునే దానికోసం రావడం లేదు అధ్యక్ష అధికారంలోకి. వీళ్ళకి అధికారం ఎందుకు కావాలి అని అంటే ప్రజలను మోసం చేయడానికి వీళ్ళు దోచుకొని పంచుకునే దానికోసం మాత్రమే అధికారం వీళ్ళకి కావాలి అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఏం హిస్టరీ అయినా గమనించినా కూడా అదే కనిపిస్తుంది అధ్యక్ష. ఏ మేనిఫెస్టో అయినా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, 1994 చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చెప్పిన మేనిఫెస్టో తీసుకున్నా మీ ఇవే మోసాలే కనిపిస్తాయి, ఇవే మోసాలే కనిపిస్తాయి. 1999 తాను ఇచ్చిన మేనిఫెస్టో గమనించినా ఇటువంటి మోసాలే కనిపిస్తాయి. ఇక లేటెస్ట్గా 2014 అయితే అందరికీ బాగా గుర్తుంటాయి. ఆ 2014 ఇచ్చిన మేనిఫెస్టో మన అందరికీ కూడా గుర్తుంటుంది, ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది. ఆ మేనిఫెస్టో కూడా చూస్తే కూడా అవే కనపడతాయి. ఆయన తొలి సంతకాల అధ్యక్ష, ఆయన తొలి సంతకాలు సామాజిక వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలు, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు, అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన వాగ్దానాలు, పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలు, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు, ఇలా మొత్తంగా 650 వాగ్దానాలతో మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో కనీసం 10% కూడా అమలు చేయకుండా ఆ మేనిఫెస్టో ఎక్కడుంది అని చెప్తే దాన్ని కూడా కనిపించుకోకుండా వెబ్సైట్లలో నుంచి తీసేసే పరిస్థితిలోకి పోయినాడు అని అంటే ఇలాంటి వ్యక్తి 2024 ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తిని నమ్మడం కరెక్టేదా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, ఎలాగో అధ్యక్ష ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో అధ్యక్ష బాబు మార్క్ గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు అధ్యక్ష. ఎట్టాగో ప్రజల అధికారం లేకి ఈయనకివ్వరు, ఈయన అధికారం లేకి వచ్చేది లేదు, ప్రజలు ఎలాగో ఈయన నమ్మరు కాబట్టి చెప్పే మాటలు గ్యాంబ్లింగ్ తరహాలో చెప్పడం మొదలుపెట్టాడు అధ్యక్ష. వేరే రాష్ట్రాల్లో పనిచేసిన వాగ్దానాలన్నీ కూడా పట్టుకొని పేకాటకు దిగాడు అధ్యక్ష. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో అధ్యక్ష 6 తాను ఈ మధ్యకాలంలో చెప్పాడు. ఈ 6 కూడా ఓన్లీ శాంపుల్. ఈ 6 ఇంకా ఈ 6 ఇంకా అదనపుగా చాలా వస్తాయి అని చెప్పి కూడా చెప్పాడు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. slide number 13 ఒకసారి ప్రజెంటేషన్ ఏమా అధ్యక్ష, ఇది మన పార్టీకి సంబంధించింది అధ్యక్ష. మన పార్టీకి సంబంధించి అధ్యక్ష, ఈ 5 DBT అయితే బటన్ నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి పంపించడం అయితేనేమి, non-DBT అంటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, ఈ సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యా కానుక ఇటువంటివి అయితేనేమి, ఇవన్నీ కూడా ఒకసారి హౌస్ సైట్స్ ఇటువంటివన్నీ కూడా గమనిస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత చేసింది అని చెప్పి గమనించినట్టయితే అధ్యక్ష, హౌస్ సైట్స్ కూడా అధ్యక్ష మార్కెట్ విలువ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో దాని విలువ తీసుకున్నాం. మార్కెట్ విలువ తీసుకుంటే దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది, అది వేరే విషయం. ఎంత ఖర్చు పెట్టామని చెప్పి చూసుకుంటే అధ్యక్ష, దాదాపుగా 2,55,000 DBT పెట్టినాము, మరో 107,000 non-DBT పెట్టినట్టు క్లియర్ కట్గా అకౌంట్స్ సా కనిపిస్తూ ఉంటాయి. అంటే మొత్తంగా సంవత్సరానికి 70,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరానికి 70,000 రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఇక్కడ మనం చేయగలిగాము అధ్యక్ష, చూపిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి దీంట్లో కూడా అధ్యక్ష గమనించాల్సింది ఏంటంటే అధ్యక్ష, మనం ఈ 70,000 సంవత్సరానికి మనం ఖర్చు చేసేది మనం పెడితే ఎన్నికి పంపిస్తాం, దీంట్లో ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష. ఇప్పుడు మనం 66,34,000 మందికి నేను పెన్షన్ ఇస్తా ఉన్నాం. మనం ఈ 66,34,000 మందికి మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం, దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 23,600
ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు, ఎవరైనా ఇది చేయాల్సిందే. ఉచిత విద్యుత్, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఎవడు రద్దు చేసే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద బియ్యం సివిల్ సప్లైస్ 4,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108 4,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్టు. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విద్యాదీవెన కింద మనం ఇస్తూ ఉన్నాం. 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం విద్యాదీవెన కింద. ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్. రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్. జగనన్న వసతి దీవెన కింద మరో 2,200 కోట్లు దగ్గర దగ్గర ఇస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు, 6 ఏళ్ళలోపు ఉన్న పిల్లలకు సంపూర్ణ పోషణం కింద పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తా ఉన్నాం 2,200 కోట్లు. ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. గోరుముద్ద కింద ప్రతి బడిలోనూ పిల్లలకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెడతా ఉన్నాం, రోజుకొక మెనూతో పెడతా ఉన్నాం. ఎవరు కూడా దీన్ని టచ్ చేయలేని సబ్జెక్ట్. 1,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఈ 8 పథకాలు అధ్యక్ష, నేను పైన చెప్పినట్టు 8 పథకాలకే 52,700 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. 8 పథకాలకి అంటే ఎవరైనా కూడా టచ్ చేయాలంటే కూడా టచ్ చేయలేని సబ్జెక్ట్స్. టచ్ చేయాలి అని అంటే కూడా ఎవడన్నా దీన్ని రద్దు చేయాలి అని ఎవడన్నా టచ్ చేయాలనుకుంటే కూడా చెయ్యి కూడా చేయలేని సబ్జెక్ట్. ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఎవరైనా. అటువంటిది 52,700 కోట్లు. మళ్ళీ 52,700 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ 6 హామీలు ఈ కూడా యాడ్ చేస్తే, ఈ స్లైడ్ 14 చూపించాం, 14 ఈ 6 కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు మహాశక్తి అంట. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 15,000 అంటే ఏడాదికి 18 ఏళ్ళు ఎంత నిండిన ఎంతమంది ఉన్నారని అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఎంతమంది మహిళలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది. వాటికి మనము 2 కోట్ల 10 లక్షలు ఉంటే మనం వాటికి 2 కోట్లు చూపిస్తున్నాం, కొంచెం వాటికి తగ్గించినాం. అట్లా వేసుకున్నా కానీ 36,000 కోట్లు ఈ మహాశక్తికి. తల్లి తర్వాత ఈ తల్లికి వందనం. అది ఏంది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అంట. ఏం నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి ఏం పోయేదేం ఉంది అని చెప్పి ఇచ్చేదే సచ్చేదే మనల్ని అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు. తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఎంతమందికి, రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ 44 లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన 83 లక్షల మంది పిల్లలకు లెక్కేసుకుని దానికి 12,450 కోట్లు. తర్వాత యువగలం. ఈయనే ఇంతకుముందు 2014లో ఇంటింటికి ఉద్యోగం ఇకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు, అది చేయకపోగా ఆ 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ఇది ఇచ్చిన మాటే. ఆ ఆడ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా ఇచ్చి తనం చెప్పిన మాటే ఆ మహాశక్తి లాంటిది. అది లేదు, ఈ యువగలము లేదు, 2014లో చెప్పింది లేదు, చేసింది లేదు. దీనికేమో మళ్ళీ 20 లక్షల మంది పిల్లలకు నెలకు 3,000 రూపాయలు చొప్పున వేసుకుంటే 7,200 కోట్లు. తర్వాత దీపం పథకం, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలాంటి పథకమే పెట్టినాడు, గ్యాస్ సిలిండర్ల పథకం. అది చేసింది లేదు. అది చేయకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి మళ్ళీ పెట్టాడు, దానికి 4,600 కోట్లు. తర్వాత అన్నదాత అని మన రైతన్నలకు మనం 13,500 రైతన్నలకు ఇస్తా ఉన్నాం. మనం చెప్పింది రైతన్నలకు 12,000 ఇస్తామని, కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా 13,500 మనం ఇస్తా ఉన్నాం. ఆయన
ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం సంవత్సరం మొత్తం 5 ఏళ్ళకు కలిపి 87,612 కోట్ల రూపాయలు ఎగరగొట్టి ఆ 5 సంవత్సరాలు కలిపి ఆయన 15,000 కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా 30,000 కోట్లు పైచిలుకు 33,000 కోట్లు మనము ఈ రైతు భరోసా కింద మనం ఇప్పటికే ఇచ్చేసాం రైతులకు. అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు 13,500 ఇవ్వడానికే రైతులకు మనసు రాలా, ఇప్పుడు దానికి చెప్పి పోయేదేముందిలే అని చెప్పి 20,000 అంటున్నాడు, దానికి ఇంకొక 10,000 కోట్లు 11,000 కోట్లు అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను ఇంతకుముందు నేను చెప్పినా కదా టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ ఉచిత విద్యుత్ కానీ పేదలకు అందే బియ్యం కానీ పీడిఎస్ బియ్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ సంపూర్ణ పోషణం కానీ గోరుముద్ద కానీ ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా ఆ 52,700, ఈ 73,440 కోట్లకి 52,750 కోట్లు కలిపితే 126,140 కోట్లు సంవత్సరానికి. నేను 70,000 కోట్లు మన ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మింద పడతా ఉన్నాం. గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం, కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం, పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం, చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం, నిబద్ధతతో చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 126,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాను. ఇంకా 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 6 పథకాలకు ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు, మళ్ళా ఇంకా 6 పథకాలకు ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అంటే నేను మనం 70,000కే కష్టపడతా ఉంటే 126,000 ఇప్పటికే మళ్ళా ఇంకా 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 ఏదో చెప్తాను అంటున్నాడు. అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను, ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి. ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా? ప్రజలను ఇంత అబద్ధాలు ఆడడం, ఇంత కుట్రలు పనడం, ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడానికోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, అధ్యక్ష మరి జగన్ 70,000కే ఇంత కష్టపడతా ఉన్నాడు కదబ్బా, నువ్వు 70,000కే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా, మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం 126,000 నువ్వు చెప్పి ఇంకా కొత్త కొత్త ఇవన్నీ యాడ్ చేస్తే అది ఇంకా 150,000కు పోతుందేమో నాకు తెలియదు, అవన్నీ చేయడానికి నీకు డబ్బులు ఎవరి నుంచి వస్తాయనంటే చంద్రబాబు నాయుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష, ఎల్లో మీడియా ఎక్కువ, మీడియా బలం ఎక్కువ, వాళ్ళు ఏదైనా గోబెల్స్ ప్రచారం చేయగలుగుతారు. వాళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు. సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫస్ట్ టైం కావడం లేదు కదా, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా, ఆయన సంపద అనేది ఆయన 14 ఏళ్లలో ఆయన సంపద సృష్టించి ఉంటారు కదా. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు, సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినాడు, పనిచేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష. ఎందుకంటే అందరికీ ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఇదంతా కూడా చూడాలి, ఏ మేరకు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు, ఎందుకంటే అప్పుడు కూడా ఎప్పుడు మేనిఫెస్టో అమలు చేసింది లేదు, ఎప్పుడు కూడా ఆయన అమలు చేసింది లేదు, కాబట్టి అది కూడా చూద్దాం అధ్యక్ష. ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిన ట్రాక్ రికార్డ్ ఏమిటని చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, రాష్ట్రం అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు వరకు 1993 దాకా కూడా రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష. ఈయన ముఖ్యమంత్రి అయిన పీరియడ్ అధ్యక్ష 1994 నుంచి ఏ సంవత్సరమైనా తీసుకో అధ్యక్ష, మచ్చుకు 10 సంవత్సరాలు చూపిస్తున్నా అధ్యక్ష, ఇక్కడ కనబడుతుంది ఊరికి నెంబర్స్, ఎందుకంటే అది కూడా పెట్టామని అంటే ఇంక యాటికాటుకు పేపర్ పెరిగిపోతుంది కాబట్టి ఊరికి
మచ్చుకు 10 సంవత్సరాలు చూపిస్తా ఉన్నాం. అధ్యక్ష ఏ సంవత్సరం అన్నా చూసుకో అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2004-5 దిగిపోయినాడు అధ్యక్ష, 2005-6 నుంచి దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయినాడు అధ్యక్ష, రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్. మళ్ళా 2014-15 చూసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళా రెవెన్యూ డెఫిసిట్. మళ్ళా రెవెన్యూ డెఫిసిట్ ప్రతి సంవత్సరము కనిపిస్తూ ఉన్నప్పుడు, ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ డెఫిసిటే కనిపిస్తూ ఉన్నప్పుడు, మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతా ఉన్నా. నిజంగా సంపదే సృష్టించి ఉంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని రోజుల్లో అధ్యక్ష ఇవన్నీ సృష్టించి ఉండింటే, ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని పీరియడ్లో అధ్యక్ష, ఆ పీరియడ్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొరకే అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఆయన పాలన సాగింది అని అంటే ఎక్కడ సృష్టించాడు ఆయన సంపద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష పోనీ ఇంకొక సైడ్ చూస్తాం అధ్యక్ష, ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను అధ్యక్ష, ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. నిజంగా కూడా అధ్యక్ష ఆయన అంత విజనరీని అంత విజనరీ అయితే అధ్యక్ష, నిజంగానే ఆయన అంత గొప్ప మేధావి, అంత గొప్ప విజనరీ అయితే అధ్యక్ష, ఆయన పాలనలో రాష్ట్రం ఎంత మెరుగుపడి ఉంటే అధ్యక్ష, దేశం జీడిపిలో అధ్యక్ష మన రాష్ట్ర వాటా అంటే మన జిఎస్డిపి వాటా నిజంగానే ఆయన విజనరీ అయితే అధ్యక్ష, దేశం జీడిపి గ్రాస్ స్థూల ఉత్పత్తి దేశం సంబంధించిన జీడిపిలో అధ్యక్ష, రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా ఎంత, దేశానికి సంబంధించిన జీడిపిలో రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పి చూస్తే, ఆయన పీరియడ్ ఆ 5 ఇయర్స్ 2014 నుంచి 2019 దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసింది దేశానికి సంబంధించిన జీడిపిలో 4.47% దేశానికి ఆయన కాంట్రిబ్యూట్ చేస్తే, మన హయాంలో అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో మనము 4.82% మనం కాంట్రిబ్యూట్ చేసిన దేశానికి. అంటే ఎవరు సంపద సృష్టించారు అధ్యక్ష? అంతో ఇంత ఈ లెక్కలు చూస్తే అంతో ఇంతో దేశానికైనా రాష్ట్రానికైనా మనమే సంపద సృష్టించినట్టుగా క్లియర్గా కనిపిస్తాం. అది కూడా ఏంది అధ్యక్ష? కోవిడ్ 2 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గడం, ఖర్చులు పెరగడం, ఇన్స్పైట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు చేసిన ఆయన చేసిన అప్పులను సర్వీస్ చేసుకుంటూ రావడం, ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం బటన్ నొక్కడం నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇంత మంచి చేసే విధంగా ఇన్ని స్కీమ్స్ అమలు చేయడం, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆయన హయాంలో ఏ స్కీము లేదు, ఏ బటను లేదు, ఏ మంచి చేసింది లేదు, అయినా కూడా రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఇంటూ జీడిపి ఇంటూ నేషనల్ కిట్టి ఆఫ్ జీడిపిలో చూస్తే 4.47% ఆయన హయాం జరిగితే, మన హయాంలో 4.82% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం క్లియర్గా కనిపిస్తాం. అధ్యక్ష మనసు లేని నాయకుడు అధ్యక్ష, మోసం చేసే నాయకుడు అధ్యక్ష, కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తాడు అధ్యక్ష. మనసున్న ప్రభుత్వం అధ్యక్ష, మాట ఇస్తే అమలు చేసే ప్రభుత్వం అధ్యక్ష, నిజాలు చెబుతుంది. ఇది ఆయనకు మనకు ఉన్న తేడా అధ్యక్ష. బాబుకు అధ్యక్ష వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశం లేదు, అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదు అధ్యక్ష. చంద్రబాబు మేనిఫెస్టో అధ్యక్ష ఏ ఒక్కరైనా నమ్మటము అని అంటే బంగారు కడియం ఇస్తా అన్న పులిని నమ్మటమే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి నమ్మడం కానీ ఆయన మేనిఫెస్టోని కానీ నమ్మటం కానీ కూడా అధ్యక్ష. ఇదే గౌరవ సభలో అధ్యక్ష నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష.
అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు అధ్యక్ష, ఈ ప్రతి ఈ నేను చెప్పే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు కూడా అధ్యక్ష, వినమ్రంగా కూడా అధ్యక్ష ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నా. 2014 అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమికి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల తేడా ఎంత అని గమనిస్తే అధ్యక్ష, మనకు దాదాపుగా 45% ఓట్ షేర్ మనకు వస్తే మనకన్నా దాదాపుగా 1% ఓట్ షేర్తో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాం అధ్యక్ష. మనకు చంద్రబాబు నాయుడు గారి కూటమికి తేడా, వాళ్ళందరూ కలిసి మన మీద దాడి చేసినారు, మనం ఒక్కళ్ళమే ఇటువైపు నుండి మనం పోటీ చేసినాం. అయినా కూడా వాళ్ళందరికీ 46% వాళ్ళకు వస్తే 45% మనకు వస్తుంది దాదాపుగా. వాళ్ళకు మనకు తేడా దాదాపుగా 1% తేడాతో మనం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అప్పట్లో నాతో చాలామంది అన్నారు అధ్యక్ష, ఎన్నికలకు ముందు మనం కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మనం కూడా చెప్పేద్దాము, చెప్పేస్తే గవర్నమెంట్లోకి వచ్చేస్తాం, మన సంగతి మళ్ళీ చూస్తాంలే అని చెప్పి చాలామంది నాతో అన్నారు. చాలామంది అన్నారు అధ్యక్ష, ఇన్ఫాక్ట్ అందరు నా శ్రేయోభిలాషులే. ఎవరో అన్యాయస్తులు కాదు, నా శ్రేయోభిలాషులే, నా శ్రేయోభిలాషులే. నన్ను ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోడానికి చూడడానికి సంతోషపడే నా శ్రేయోభిలాషులే, మన పార్టీకి శ్రేయోభిలాషులే. నేను అన్నా అధ్యక్ష, చెయ్యలేనిది చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు అని చెప్పి అధ్యక్ష, ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్కరోజు నేను అధర్మం చేయని కారణంగా 1%తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది రియాలిటీ అధ్యక్ష. ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, అధికారంలో జగన్ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు. జగన్ ఒక అబద్ధం చెప్పలా, చేయలేనని చెప్పాడు, మాట మీద తాను నిలబడతాడు అన్న ఒకే ఒక్క అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాడు. కానీ అధ్యక్ష, నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా నాకు రిగ్రెట్ లేదు అధ్యక్ష. ఈరోజు కూడా నేను వెనక్కి పోయి ఆ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి, ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే, ఈరోజు కూడా నేను చెప్తాను అధ్యక్ష, నా నోట్లో నుంచి అబద్ధాలు రావని చెప్తాను. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే నేను ఆ రోజు బహుశా నేను చేసిన ఆ పని వల్ల నేను అధికారంలోకి బహుశా రాకపోయి ఉండొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష, అధికారంలోకి నేను రాలేకపోయిన అధ్యక్ష, ప్రజల్లో విశ్వసనీయత అన్న అంశం ఏమిటి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం మాత్రం జగనే విశ్వసనీయతకు అర్థం అని చెప్పి మాత్రం ప్రజలకు నన్ను నమ్మినారు అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, 2014, 2019 నుంచి 2023 ఈ 5 సంవత్సరాలలో చెప్పిన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసినామో అందులో 99% హామీలను చిత్తశుద్ధిగా మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి నిబద్ధతతో 99% హామీలను అమలు చేసి ఆ చేసిన హామీలను, ఆ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి చూపించి ప్రజల చేతనే మార్కులు ఇచ్చి ప్రజలే శభాషను అనిపించే విధంగా ప్రతి ఎమ్మెల్యేను గడపగడపకు తిప్పుతా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పుకుంటారు అధ్యక్ష. ఇది అధ్యక్ష తేడా మనకు చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇప్పిస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, మోసం చేయడమే కాకుండా 0% వడ్డీని సైతం 2016 నుంచి రద్దు చేయడం, ప్రతి ఇంటికి
ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి పిల్లాడికి ఏకంగా 125,000 రూపాయలు బాకీ పడి అది ఎగరగొట్టి ఇలా రకరకాల పద్ధతుల్లో మోసం చేశాడు. కాబట్టి నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రకరకాల పద్ధతిలో ఆయన అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు. కాబట్టి 2019లో ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది 175 స్థానాలకు కేవలం 23 స్థానాలు ఇచ్చాయని ప్రతిపక్షంలో చెప్తున్నది. మాట మీద నిలబడ్డం, నిజాయితీగా చేసి 151 స్థానాలతో మనల్ని గెలిపించిన ప్రజలు, ఆ మాట మీద మనం నిలబడ్డాం కాబట్టి day 1 నుంచి ఆ చిత్తశుద్ధిని చూపించాం కాబట్టి day 1 నుంచి ఆ నిబద్ధత మనం చూపించాం కాబట్టి అధ్యక్ష 151 స్థానాలు ఇవ్వడమే కాక దాని తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఏ ఎన్నికైనా తీసుకున్న అధ్యక్ష ప్రతి ఎన్నికల్లో కూడా అధ్యక్ష ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గర్వంగా చెప్తారు. అధ్యక్ష కాబట్టి అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, విశ్వసనీయత అన్నది ఎప్పుడైనా ఎప్పటికైనా గెలుస్తుంది. అధ్యక్ష విశ్వసనీయత అన్నది ఒక వ్యక్తి సంపాదించుకోవాలి అని అంటే ఫలానోడు క్రెడిబుల్, ఫలానోడు నమ్మకస్తుడు అని సంపాదించుకోవాలని అంటే అధ్యక్ష పేరు సంపాదించుకోవాలంటే అధ్యక్ష కొంతమందికి 7 సంవత్సరాలు గడుస్తుంది. అధ్యక్ష ఆ అవకాశం రాకపోవచ్చు, సంపాదించుకునే పరిస్థితి కూడా కొంతమందికి ఉండకపోవచ్చు, మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా. దేవుడి దయ వల్ల ఆ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగింది అని చెప్పి గర్వంగా ఈరోజు కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందే చెబుతుంది, చెప్పింది ఏదైనా కూడా ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది అని మాత్రం 100%గా చెప్తాను. ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ జరగాలి, ఈ జరిగిన ప్రతి విషయం కూడా ఆలోచన జరగాలి. మీ ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ జరగాలని కూడా కోరుకుంటూ దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఇదే చట్టసభలో పూర్తి స్థాయి బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెట్టి అఖండమైన మెజారిటీతో మళ్ళీ ప్రజల మన్ననలు కూడా ఖచ్చితంగా పొందుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.